హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో నేను నా శారీస్ని లాంగ్ ఫ్రాక్స్గా డిజైన్ చేసుకున్నాను వాటి అవుట్ ఫిట్ అనేది ఎలా వచ్చిందో మీతో షేర్ చేసుకుంటాను సో వెల్కమ్ టు మై ఛానల్ మిల్కీ పాపా లిటిల్ ప్రిన్సెస్ ఫస్ట్ ఫ్రాక్ బాందీ ప్రింట్ వచ్చిన శారీతో డిజైన్ చేసుకున్నాను దీన్ని సో ఓవర్గా ఏం లేదు సింపుల్గానే ఉంటుంది బట్ హ్యాండ్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా డబల్ లేయర్ హ్యాండ్స్ పెట్టించాను అలాగే ఫిల్స్ కూడా కొంచెం వెడల్పుగానే పెట్టించాను ఫిట్టింగ్ కోసం థ్రెడ్ పెట్టించాను ఈ చివర శారీ చివర అనేది మనకి అంచు వచ్చింది కాబట్టి ఏ బార్డర్ వేయలేదు ఫోల్డ్ కూడా చేయలేదు అలాగే లైనింగ్ కూడా సింపుల్గానే కాటన్ దేయించాను గేర్ కోసం ట్రై చేయలేదు సో దీని ఓవరాల్ లుక్ మీకు హ్యాంగర్కి వేసి చూపిస్తాను సో చూస్తున్నారు కదా మనం పెట్టించిన హ్యాండ్స్ కూడా ఏం ఓవర్గా లేదు డబల్ లేయర్ అయినా కానీ కిందకి వాలుండడం వల్ల సింపుల్గానే ఉంది దీని చివర వచ్చిన వర్క్ వల్ల కొంచెం ట్రెండీ లుక్ వచ్చింది ఈ థ్రెడ్ అనేది పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా అని క్లాత్ తీసుకొని దీనికి నేను థ్రెడ్ వేయించాను సో దీని చివర కొంచెం బాగుండాలి అని చెప్పేసి హ్యాంగింగ్స్ ట్రై చేశాను అనమాట గేట్ ట్రై చేయకపోయినా బాగానే వచ్చింది సో ఎలా ఉందండి ఈ ఫ్రాకు నచ్చిందా సో ఇది ఇంకొక ఫ్రాకు ఈ క్లాత్ అనేది నేను శారీ కోసం తీసుకున్నా బట్ ఇది నాకు సెట్ అవ్వక ఫ్రాక్ డిజైన్ చేసుకున్నాను ఇది కొంచెం డిఫరెంట్గా ఉండాలని దీనికి బటన్స్ ట్రై చేశాను సో ఈ క్లాత్ అనేది నెట్టెడ్ క్లాత్ సో శారీకి అంతగా సెట్ కాలేదన్నమాట ఈ నెట్టెడ్ క్లాత్ మీద మనకి ఫ్లవర్స్ మీద చిన్న చిన్న పూసలు లాంటివి దానికి స్టిచ్ చేస్తున్నారు చాలా స్మూత్ ఉంటుంది ఈ క్లాత్ సో లై నెట్టెడ్ కదండి లైనింగ్ వేయించాను దాని కింద గేర్ కోసం కొంచెం స్టిఫ్గా ఉండే నెట్టెడ్ లైనింగ్ ఉంటుంది కదా అది కూడా వేయించాను సో ఈ రెండు వేయించడం వల్ల గేర్ అనేది కొంచెం బాగా వచ్చింది అలాగే బ్యాక్ సైడు థ్రెడ్ పెట్టించాను జిప్ కూడా పెట్టించాను వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని సో ఈ బ్లాక్ కలర్కి మెరూన్ రెడ్ మంచి కాంబినేషన్ అని చెప్పి ఆ క్లాత్ తీసుకొని విడిగా పైన టాప్కి పెట్టించాను బోట్ నెక్ పెట్టించి బ్లాక్ కలర్ పైపింగ్ వేయించాను అలాగే బటన్స్ కూడా బ్లాక్ కలర్లో పెట్టించాను ఫిల్స్ కూడా చిన్న చిన్న ఫిల్స్ పెట్టించాను ఈ బ్లాక్ కలర్కి టాప్లో ఉండే మెరూన్ రెడ్కి బాగా సెట్ అయింది సో గేర్ కూడా బాగా వచ్చింది సో ఎలా ఉందండి ఈ ఫ్రాక్ మీకు నచ్చిందా ఇది ఇంకొక ఫ్రాక్ ఈ శారీ వచ్చేసి కోటా శారీ సో ఈ శారీకి పైన టాప్ క్లాత్ విడిగా తీసుకొని అటాచ్ చేశాను ఈ శారీ అనేది మల్టీ కలర్స్తో ఉంది బార్డర్ కూడా వేయించలేదు దీని మీద డిఫరెంట్ డిఫరెంట్ డిజిటల్ ప్రింట్ లాగా ఫ్లవర్స్ ఇచ్చారు అలాగే కొంచెం మనకి మ్యూజిక్ ఉండే సింబల్స్ కూడా ఉంటాయి సో దీనికి లైనింగ్ కూడా నార్మల్ కాటన్ లైనింగే వేయించాను గేర్ కోసం ఏమీ ఎక్స్ట్రా వేయించలేదు సో ఈ కలర్ ఈ ఫ్లవర్స్లో ఉండే హైలైట్గా ఉండే కలర్ తీసుకొని బ్లూ కలర్ విడిగా క్లాత్ తీసుకొని పైన టాప్ వేయించాను వీటన్నిటిని అటాచ్ చేసే దగ్గర చిన్న బార్డర్ వేయించాను దీనికి ఏం ఫిల్స్ లేవు ఇది అంబ్రిల్లా కటింగ్ కాబట్టి సో నెక్ ఏమో బోట్ నెక్ పెట్టిచ్చేసి దానికి గోల్డ్ కలర్ పైపింగ్ వేయించాను బ్యాక్ సైడ్ కూడా జస్ట్ ఫిల్స్ ఏమి లేవు జిప్ పెట్టించాను అంతే ఇది మల్టీ కలర్స్తో రావడం వల్ల కొంచెం డిఫరెంట్గా బ్రైట్ లుక్ వచ్చింది నేను ఇది టాప్లో వేయించిన ఈ ప్యారెట్ డిజైన్ ఉంది కదా వర్క్ అనేది చేయించలేదు అది నాకు ప్యాచ్ అలాగే దొరికింది సో ఈ కలరు కలర్స్కి ఆ ప్యాచ్ అనేది ఎగ్జాస్ట్ సెట్ అయింది సో దాన్ని పైన ఏం చేశాను బ్లూ క్లాత్ మీద దానివల్ల మంచి లుక్ కూడా వచ్చింది సో ఎలా ఉందండి మీకు ఈ ఫ్రాక్ నచ్చితే నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇది ఇంకొక ఫ్రాక్ ఈ శారీ వచ్చేసి సిఫాన్ శారీ క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది సో నేను ఈ ఫ్రాక్కి నేను షార్ట్ హ్యాండ్స్ పెట్టించాను అలాగే హ్యాండ్స్కి లైనింగ్ వేయకుండా శారీ క్లాత్ని డబల్ లేయర్గా వేయించాను ఇలా వేస్తే కొంచెం స్టిఫ్గా ఉంటుందని అలాగే బోట్ నెక్ పెట్టించి బోట్ నెక్కి పైపింగ్ వేయించాను శారీలో వచ్చిన కలర్తో సో దీనికి ఫిల్స్ కూడా ఏమీ లేవు ఇది అంబ్రిల్లా కటింగు సో ఫిల్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు అలాగే చివర చేసిన ఓవర్ లాక్ వల్ల డిఫరెంట్ లుక్ వచ్చింది అంబ్రిల్లా కటింగ్ కాబట్టి ఇలా పెడితే బాగుంటుందని పెట్టించాను సో లైనింగ్ కూడా నార్మల్ కాటన్ లైనింగ్ వేయించాను గేర్ కోసం ఏం లోపల ట్రై చేయలేదు సో అలాగే పైన ఫిల్స్ కటింగ్ కాదు కానీ జస్ట్ పట్టించాను అనమాట ఫిట్టింగ్ బాగుంటుందని చెప్పి సో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే పట్టించాను అలాగే జిప్ పెట్టించాను కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు అని చెప్పి అలా పెట్టించాను సో ఈ ఫ్రాక్ మీద ఉన్న ఈ ఫ్లవర్స్ అనేవి చాలా అంటే చాలా డిఫరెంట్గా రియల్గా చూసినప్పుడు డిజిటల్ ప్రింట్ లాగా అనిపిస్తుంది చూడ్డానికి ఫ్లవర్స్ అలా ఫ్రాక్ మీద అంటించినట్టు ఉంటుంది సో దానివల్ల చాలా లుక్ వచ్చింది హ్యాండ్స్ చూసారా దీనికి లైనింగ్ వేయకపోయినా కానీ ఎలా స్ట్రిఫ్ ఉన్నాయో సో ఇది సిఫాన్ క్లాత్ కాబట్టి కొంచెం మెత్తగా ఉంది సో దీని గేర్ కోసం ట్రై చేయకుండా కొంచెం నా పొడవ కంటే కొంచెం లెంత్ ఎక్కువ పెట్టించుకున్నాను సో లుక్ ఎలా ఉందండి మీకు నచ్చిందా నేను డిజైన్ చేసుకున్న ఫ్రాక్స్ మీకు నచ్చాయా మీకు నచ్చితే నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి